అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? 45 సంవత్సరాలు ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా, ఈ రాష్ట్రంలోనే ఎవరికి అనుభవం లేని విధంగా తనకు తాను ఒక విజనరీ, అలాగే తనకు తాను ఒక సంపద సృష్టికర్తగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు నిజస్వరూపం నిన్న బట్టబయలైంది. ఈరోజు స్వయంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీ సాక్షిగా ఆ గణాంకాలు చూపిస్తే ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి అయింది. సుమారుగా 94 నుండి 2023 సంవత్సరం, అంటే 29 సంవత్సరాల్లో ఒకసారి లెక్కలు తీస్తే ఫిజికల్ డెఫిసిట్, అంటే ప్రతి సంవత్సరం ఖర్చులు పోను ఎంతో కొంత మిగులు బడ్జెట్లో ప్రతి సంవత్సరం మిగులుతూ ఉంటుంది. ఈయన ఈ సంపద సృష్టికర్త గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన 14 సంవత్సరాలు మాత్రం ఫిజికల్ డెఫిసిట్లోనే ఉంది. అంటే ఎప్పుడు కూడా 5,000 కోట్లు, 17,000 కోట్లు, 13,000 కోట్లు, 14,000 కోట్లు ఎప్పుడు కూడా మైనస్లోనే ఉంది. అంటే నేను ఒకటే అనుమానం, సంపద సృష్టికర్త కదా, అసలు నెగిటివ్ బ్యాలెన్స్లోకి ఎందుకు వెళ్తుంది? ఇవాళ ఒకసారి ఆలోచించాలి. ఇవాళ చదువుకున్న వాళ్ళు కానీ ఇంటెలెక్చువల్స్ కానివ్వండి, ఇవాళ అభివృద్ధి మీద మీరందరూ కూడా చాలా చాట్లు మాట్లాడుతూ ఉన్నారు, అందరూ మాట్లాడుకుంటున్నారు. అభివృద్ధి మీద ఒక చర్చ ఈ రాష్ట్రంలో నడుస్తుంది, ఇది వాస్తవం. ఇవాళ నిన్న సీఎం గారు మాట్లాడిన తర్వాత ఇది ఒక టర్న్ తీసుకొని ఉంది. ఇవాళ నిజంగా ఇది చర్చ, నిజమా అబద్ధమా దాని మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది. ఎందుకంటే 66 సంవత్సరాలు, అంటే ఇవాళ 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 66 సంవత్సరాల్లో 2014కి, అంటే 66 సంవత్సరాలు 2014కి 150,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పుంటే ఈయన దిగిపోయే టైంకి చంద్రబాబు, అంటే 2019 5 ఏళ్లలో 150,003 కోట్ల నుండి 412,000 కోట్ల రూపాయలకి అప్పులు పెంచడం, సుమారుగా ఆయన హయాంలో 2 రెట్లు అప్పులు పెంచడం, అంటే కేవలం 5 సంవత్సరాల్లో 2 రెట్లు అప్పులు పెంచాడు. ఆయన విజన్ దేనికి పనికొచ్చిందంటే అప్పులు తెచ్చుకుంటానికి, అప్పులు ఎలా తేవాలో ఆయన విజన్ బాగా పనికొచ్చింది. కరెక్టే, విజనరీ అంటే అప్పులు తెచ్చుకోవడంలో, అది ఎలా దోచుకోవడంలో ఆ విజన్ బాగా పనికి. సరే, అన్ని అప్పులు తీసుకొచ్చాడా? అసలు జనాలకి ఏమైనా చేశాడా? ప్రజలకి బటన్ నొక్కాడా? ఎక్కడా కనబడదు. సుమారుగా 262,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తే కనీసం ఒక పైసా పేద ప్రజలకు కానివ్వండి, వాళ్ళ డబ్బులు అకౌంట్లో వేసిన కానీ ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా కనబడదు. అంటే అన్నీ కూడా నొక్కడం, బొక్కడం, దోబులో దాచుకోవడం. అలాగే 412,000 కోట్ల రూపాయల అప్పుకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అంకెలతో చూపించారు, 7,00,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు ఉన్నాయి. వీళ్ళు బయట మాట్లాడుకున్నట్టు 13 లక్షలు కాదు, లేదా 10 లక్షలు కాదు, 7,02,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని చూపించారు. ఇవాళ 412,000 కోట్ల రూపాయలకి, అంటే 2019లో ఉన్న అప్పుకి ఒకసారి వడ్డీలు అసలు లెక్కేసుకున్నా కూడా ఈ 5 ఏళ్లలో ఇంకో 400,000 కోట్లు అయింది. కానీ అదంతా కూడా అప్పు కూడా తీసుకురాలేదుగా, ఇంకా 3,00,000 కోట్ల రూపాయలే, 2,90,000 కోట్ల రూపాయలే అప్పు పెరిగింది. అంటే ఎక్కడైతే అవినీతి ఉందో అవన్నీ అంతగంట బట్టే ఈరోజు వాడి వడ్డీలు కానీ అసలు కానీ కడతాం. అలాగే ఇవాళ డీబీటీ ద్వారా, మరి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా 253,000 కోట్ల రూపాయలు మరి డైరెక్ట్గా కూడా ఇవాళ ప్రతి అక్క చెల్లెమ్మ అకౌంట్లోకి పడతాం, ఇవాళ స్పష్టంగా మనం చూసాం. ఇవి ఇవాళ అభివృద్ధి మీద మాట్లాడే వాళ్ళకు కూడా ఒకటే సమాధానం, 2020-21లో మన రాష్ట్రం 2వ స్థానంలో అభివృద్ధిలో ఉంటే తర్వాత సంవత్సరం 2021-22లో మరి 1వ స్థానంలో ఉంది. ఈరోజు నిజంగా అభివృద్ధి లేకపోతే, ఈ పన్నులు కన్నా కనెక్షన్ లేకపోతే ఇన్ని మన పంపకాలు మనం ఎలా చేయగలుగుతున్నాం? ఇంతమంది చేతికి ఇన్ని అకౌంట్లలో మనం డబ్బులు ఎలా అవుతాం? ఒకసారి అందరూ ఆలోచించాలి. ఇవాళ మాట్లాడే ప్రతి వాడు కూడా, అభివృద్ధి మీద మాట్లాడే ప్రతి వాడు కూడా ఆలోచించాలి, ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటా. అలాగే ఇవాళ నిన్నే చెప్తా ఉన్నాడు, సంస్కరణలు తీసుకొచ్చాడు కరెంటు, ఎలక్ట్రిసిటీ, ఏపీఎస్పీడీసీలో సంస్కరణలు తీసుకొచ్చాడంట. ఒకసారి 2014లో ఏపీఎస్పీడీసీఎల్ కింద అప్పులు ఎంత ఉన్నాయో ఒకసారి చూడమని చెప్పండి. 3,000 కోట్ల అప్పు, రాష్ట్రం విభజనలప్పుడు 3,000 కోట్ల అప్పు ఉండేది. ఈ నెలలేప్పుడు ఎండండి అప్పు 8 రెట్లు పెరిగి 25,000 కోట్లకి అయింది. చంద్రబాబు వెళ్ళే టైంకి
అప్పు. 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళాడు అప్పుని. అంటే ఈయన ఎక్కడ పట్టినా ఏ రకంగా దోచుకోవాలి అనే తపన తప్పితే ఎక్కడా కూడా ఇది లేదు. గ్రీన్ ఎనర్జీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ పెడితే దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అవసరానికి మించి గ్రీన్ ఎనర్జీని పెట్టి 4.85 రూపాయల మీద కొన్నాడు. అది మనం బహిరంగ మార్కెట్లో 1.5-2 రూపాయలకి దొరుకుతుంది. అంటే దాంట్లో కూడా కక్కుతాయి. దేన్ని వదలలేదు ఆయన. ఎక్కడా కూడా వదలలేదు. డబ్బు ఎక్కడ దోచుకోవాలో, ఎలా దోచుకోవాలో మంచి విజన్తో ఆలోచించాడు. సంపద ఎలా సృష్టించుకోవాలో ఆయనకాయనగా ఆలోచించుకొని చేశాడు. ఇవాళ గణాంకాలతో ముఖ్యమంత్రి గారు ఎన్ని బయటపెట్టారు. మేము కూడా ఒకప్పుడు అనుకునేవాళ్ళం, ఓ నిజంగా ఆయన ఏదో తోపు అనుకునేవాళ్ళం. ఆ తోపు కాదు, ఆయన ఎలా బాగుపడాలో, వాళ్ళు ఎలా బాగుపడాలో అని తప్పితే రెండో జాస లేదు. ఇవి కూడా ప్రజలు కూడా గమనించాలా. ఇది కూడా ప్రతి చోట కూడా దీని మీద ఒక డిస్కషన్ నడవాలి. ఈ 2 నెలలు కూడా ఇవాళ మనం చెప్తుంది సీఎం గారు ఏదైతే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వాస్తవాలు ఆయన చెప్పారు. ఇవన్నీ కూడా మనం తప్పకుండా డిస్కషన్ జరగాల. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. కోవిడ్ 2 ఏళ్ళు ఇబ్బందులు పడినా, కేంద్ర ప్రభుత్వం నుండి మనకు రావాల్సిన పన్నుల వాటాలు తగ్గినా కూడా ఈ రాష్ట్రాన్ని మరి అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లారు. మరి తప్పకుండా భవిష్యత్తు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమని కూడా మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.